एसटी रिजर्वेशन एनहांसमेंट कोसम स्टूडेंट्स चेपट्टी हंगर स्ट्राइक प्रोटेस्ट दालो वालू स्ट्रेट गा मुख्यमंत्री की वकटे अड़ुतुन्ना 2014 लो मेरु वच्ची मा रिजर्वेशन 6% नुंची 10% चेस्तारु दांतो माइनॉरिटी रिजर्वेशन कूडा 4% नुंची 12% तीसुको वस्तां पापुलेशन की चूसुकोनी रिजर्वेशन इस्तां అప్పుడు అందరూ ఒక్కటే క్వశ్చన్ అడిగినారు ముఖ్యమంత్రికి అది సాధ్యం ఎట్లా ఆయన ఏం చెప్పినారంటే షెడ్యూల్ 9 లో ఇస్తా తెలంగాణ కొత్త స్టేట్ ఫార్మేషన్ అయింది జియోగ్రఫికల్ గా చేంజెస్ వచ్చినాయి రిక్వైర్మెంట్ ఉన్నది మైక్ మైక్ బంద్ చేయండి మైక్ మైక్ రిక్వైర్మెంట్ ఉన్నది ఎట్లో కల్లి నేను అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తా పార్లమెంట్ లో కొట్లాడి మైనారిటీస్ గాని ఎస్టీస్ కు గాని రిజర్వేషన్ తీసుకొస్తా దాని తర్వాత డ్రామా స్టార్ట్ అయ్యింది ఇలా 8 ఇయర్స్ అయిపోయింది ఎన్హాన్స్మెంట్ లేదు 8 ఇయర్స్ లో 1,35,000 జాబ్లు ఇస్తే ఎస్టీలకు ఎన్హాన్స్మెంట్ కాలేదు కాబట్టి 5,000 జాబ్లు మనకు నుక్సాన్ అయ్యింది మన టీవీ చూస్తుంటే ఎంత ఆశ్చర్యమైంది నాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడితే ట్రైబల్ మినిస్టర్ ఎన్హాన్స్మెంట్ బిల్ పార్లమెంట్ లో రాలేదు ఎంత పెద్ద జోక్ అది ఇక్కడ మొత్తం అసెంబ్లీలో నేను పాస్ చేసినాని డ్రామా చేసావా కేసీఆర్ 8 సంవత్సరాలు ప్రతి ఒక్కసారి ఢిల్లీ పోయి ఒక గంట నరేంద్ర మోదీ దగ్గర కూసోని ఎక్కడ కూసుంటారు మాకు తెలియదు కాళ్ళ దగ్గరో లేకుంటే ఆయన నెత్తి మీద అక్కడ కూసోని మంచి కబుర్లు మాట్లాడి నీ టైం ఎప్పుడు అప్పుడు బాగున్నది అప్పుడు నువ్వు ఈ ఎస్టీ బిల్ గురించి ఎందుకు ఫోర్స్ చేయలేదు గవర్నమెంట్ కి ఒక అసెంబ్లీ నుంచి బిల్ పాస్ అయిన తర్వాత అది హోమ్ డిపార్ట్మెంట్ పోతుంది హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అది లోక్సభ రాజ్యసభ వస్తుంది కానీ అక్కడ హోమ్ డిపార్ట్మెంట్ లో ఒక్క ఎంపీ ఇంతమంది కేసీఆర్ దగ్గర ఎంపీలు ఉన్నారు రాజ్యసభ గాని లోక్సభ గాని ఎవరు పరిధి చేయలేదు అని ఇక్కడ హరీష్ రావు చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్వశ్చన్ అడిగింది రాంగ్ అది ఒక జోక్ అండ్ ఆ ట్రైబల్ మినిస్టర్ కి సస్పెండ్ చేయాలి సో ఇక్కడ మీకు అర్థం కావాలి జనాలకి అర్థం కావాలి బీజేపీ టిఆర్ఎస్ కలిసి డ్రామా చేస్తున్నారు ఎస్టీ కులం నుంచి ఉన్నది కదా ఆ కవిత మహబూబాబాద్ ఎంపీ ఈ కేసీఆర్ డాటర్ గురించి మాట్లాడతలేదు ఆ కేసీఆర్ డాటర్ కి బిర్దు ఇచ్చిన క్వీన్ ఆఫ్ కరప్షన్ అని ఇక్కడ బీజేపీలో ఉన్నాడు కదా బాపురావు ఒక్కసారి కూడా పార్లమెంట్ లో మాట్లాడినారు ఉట్టి డ్రామా చేస్తున్నారు మీ అందరికీ మా అందరికీ చీట్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎవరు తెచ్చిన కాంగ్రెస్ కేసీఆర్ వచ్చిన తర్వాత దాని మీద డిస్కషనే లేదు ఆ డబ్బులు ఎస్సీ ఎస్టీ కోసం కాంగ్రెస్ ఇంతజాం చేస్తే అదే డబ్బులు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో పెట్టుకుని బంగారు తెలంగాణ ఇస్తామని చిప్పా తెలంగాణ లంగా తెలంగాణ డ్రగ్స్ తెలంగాణ నల్ల తెలంగాణ ఇచ్చి వాళ్ళు కోటీశ్వరులు అయిపోయినారు ప్రతి ఒక్క ఇష్యూ పోడు ల్యాండ్ తీసుకోండి దాని తర్వాత
రాజశేఖరరెడ్డి తర్వాత ఏం పట్టా రాలేదు 50-60% చనిపోయినారు ఏదైనా అజిటేషన్ చేస్తే పోలీస్ వారు కేసులు బుక్ చేస్తారు నాన్ వెలబుల్ కేసులు మహిళల మీద పిల్లల మీద అంత దౌర్జన్యం గ్రామ పంచాయతీ తీసుకొచ్చినారు ఫండ్లు ఎక్కడ జీరో ఫండ్స్ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండ్స్ ఎక్కడ జీరో ఫండ్స్ ఎప్పుడు కేసీఆర్ జగ్లరీ చేసినారు 100 రూపాయలు అలాకేట్ చేస్తామంటారు 60 రూపాయలు రిలీజ్ చేస్తాడు 40 రూపాయలు ఖర్చు చేస్తాడు ఇది పబ్లిక్ కి అర్థం కావాలి ఎస్టీస్ కి గాని మైనారిటీస్ కి గాని రిజర్వేషన్ ఇప్పుడు రావాలి అంటే కష్టం ఇప్పుడు బీజేపీతో ఒక పాము ఇంకా ముంగిస్ ఫైట్ అయిపోయింది కేసీఆర్ బీజేపీది అది ఎప్పటి నుంచి హుజూరాబాద్ ఎలక్షన్ నుంచి ఎప్పుడు 8 సంవత్సరం టైం బాగున్నది అప్పుడు ఏదో నరేంద్ర మోదీ ఎట్లైనా విడిపోయి కాలు మోపుతాడు 29 స్టేట్స్ లో మోస్ట్ కరప్టెడ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ఆ నరేంద్ర మోదీ అండదండలు ఉన్నాయి కాబట్టి సిబిఐ రేడ్ కాలేదు ఈడీ రేడ్ కాలేదు ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ కాలేదు అట్లాంటి టైంలో మా బతుకులకు బాగు చేయలేదు కేసీఆర్ ఎప్పుడు ప్రామిస్లు చేసి అమలు చేయలేదు మీరందరు స్టూడెంట్స్ కి నా రిక్వెస్ట్ ఏమంటే నా మనవి ఏమంటే మీరు ప్రజల్లో పోవాలి ఎస్సీ కమ్యూనిటీ అంటే 10% కూడా వేసుకుంటే జనాభా లెక్కలో 40 లక్షలు మీరు ఎడ్యుకేటెడ్ మీకు అవగాహన ఉన్నది మీకు అర్థమైపోయింది ఈ మొత్తం డ్రామా లొల్లి పంచాయత్ ఎట్లా పబ్లిక్ తో ఆడుతున్నారు ప్రతి ఒక్క ఎలక్షన్ గెలుస్తున్నారు ఎట్లా గెలుస్తున్నారు డబ్బులు 2018 నేను కంటెస్ట్ చేస్తే టిఆర్ఎస్ క్యాండిడేట్ కి 20 కోట్లు దొరికినాయి ఇప్పుడు 40 కోట్లు ఇస్తా అంట ఎవరి డబ్బులు మన డబ్బులు ఇలా బంగారు తెలంగాణ అని 4 లక్ష కోట్ల రూపాయలు అప్పు ఉన్నాం కడుపులో ఉన్న పాప బిడ్డ 1 లక్ష అప్పు ఉన్నది ఈ మాట ఈ అవగాహన ఈ చైతన్యం వీరందరు ప్రజల్లో తీసుకుపోవాలి అప్పున్నే ఈ కేసీఆర్ మన్మాని ఖతమైతది కేసీఆర్ టోటల్ డిక్టేటర్ ఫ్యూడరిస్టిక్ ఎప్పుడు చూస్తే కాన్స్టిట్యూషన్ రీరైట్ చేస్తాడంట ఎప్పుడైనా చూసినారు అసెంబ్లీలో గవర్నర్ లేకుండా బిల్ పాస్ అయింది లేకుంటే అసెంబ్లీ స్టార్ట్ అయింది బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయింది కేసీఆర్ కి వాస్తవాలు చూపించాలంటే ఉట్టి మా లీడర్లతో కాదు మీరు చైతన్యం తీసుకురావాలి ఇప్పుడు కేసీఆర్ అన్ని స్కీమ్లు బాగా చేస్తారు కదా పీకేకి ఎందుకు తీసుకొచ్చినారు ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ పీకలేదు కాబట్టి పీకుడికి తీసుకొచ్చినాం ఆ పీకుడు ఏం నేర్పిస్తాడు ఇప్పుడు 40 కోట్లు ఇస్తున్నావా ఎమ్మెల్యేస్ కి ఎలక్షన్ మెకానిజం ఎట్లా చేయాలి ఎలక్షన్ డే స్ట్రాటజీ ఎట్లా చేయాలి కాస్ట్ ఈక్వేషన్ ఎట్లా చేయాలి డబ్బులు ఎట్లా పంచాలి అది మొత్తం ఈ పీకే పీకుడు మా కేసీఆర్ కి నేర్పిస్తాం సో ఇప్పుడు పబ్లిక్ మీరు చైతన్యం అయినారు ఇక్కడ ఎంత మంది ఉన్నారు అందరు యూనివర్సిటీలో చదువుతున్నారు దానికోసం ఏదైనా సబ్జెక్ట్ కి లెంతిగా తీసుకుంటలేను పైన పైన మాట్లాడుతున్నా ఎందుకంటే నాకంటే ఎక్కువ అవగాహన మీకు ఉన్నది కానీ ఒకవేళ నీ జీవితం బాగుపడతది బాగుపడదు నేను గ్యారంటీ ఇయ్యలేను కానీ తప్పకుండా మీరు ప్రజల్లో పోతే మీరు డిసైడ్ అయితే తప్పకుండా వచ్చే జనరేషన్ కి తప్పకుండా లాభం అవుతుంది